Hi friends, good morning. Welcome to Manjula Power Channel. Friends, ee roju naaki baga 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 ishtamaina oka food anamata. Idu vachi rice chudandi ikkada. Idi ratri migilipoyina annam andi idi. Nina ratri chesindi. Nina ratri maamuluga manam telusu kada meeku 7:30 ki ashramlo bhojanam vaddistam hepparani. Appudu aa time lo chesindi bhojanam idi annamu. Koncham ante mari udruga undadu. బాగా కొంచెం మెత్తగా చేస్తాం కాబట్టి ఈ రకంగా మెత్తగా ఉంటుంది అన్నము. ఉదురుగా ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా అట్లా మనం చేయలేము కాబట్టి ఈ రకంగా ఈ అన్నం మిగిలిపోయింది. ఈ అన్నం పడేయాలంటే ఈరోజు నాకు మనసు రాలేదు కాబట్టి ఈ రకంగా నాకు ఇష్టమైన రకంగా చేసుకొని నాకి మా ఆయనకి మాత్రం ఈ ఫుడ్ అన్నమాట. ఈరోజు ఆశ్రమంలో వాళ్ళకి మాత్రం వేరే ఫుడ్. వాళ్ళకి ఇట్లా సజ్జన్నాలు అవి పెట్టాను ఫ్రెండ్స్. ఇదేమంటే ఏదో వీడియో కానీ చెప్పేది కాదు, నా మనస్సాక్షిగా చెప్పే మాట అది. కావలసిన పదార్థాలు చూడండి. ఎర్రగడ్డలు, అదే ఆనియన్స్, మళ్ళీ వచ్చి ఎండుమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఇన్ని అవసరం లేదు. అంటే ఐశ్వర్యకి చెప్పాను నేను ఏదో వీడియో తీసుకుంటా అంటే అట్లా చేసి పెట్టమ్మంటే ఇన్ని చేసేసింది. ఆనియన్స్ కూడా ఇంకా సన్నగా తరుక్కోవాలా, సౌండ్ వస్తుందని పాపం లావుగా తరిగేసింది. అంటే బాగా చేస్తుందండి ఐశ్వర్య, కానీ సౌండ్ వస్తుంది వీడియోకి అన్నట్లుగా. కొంచెం లావు లావుగా తరిగేసింది. ఇంకొంచెం సన్నగా తరుక్కోవాలి దీన్ని. కరివేపాకు, పసుపు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చనిపప్పు, ఉద్దిపప్పు, శనగ్గింజలు, వేరుశనగ్గింజలు, ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ పెట్టాను, ఆయిల్ ఇవన్నీ. మళ్ళీ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, అన్ని ఆనియన్స్, శనగ్గింజలు, ఉద్దిపప్పు, టేబుల్ సాల్ట్, కరివేపాకు, పచ్చనిపప్పు, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆయిల్, రైస్ కున్నా బ్యాగ్లు పెట్టుకున్నాను. వేడెక్కుతాండి. ఆయిల్ వేసాను. అంటే ఒకసారి ఫ్రెండ్స్ నేను ఏదో సైలెంట్గా ఉండిపోతాను, ఏదో వేరే పనులు చేసుకుంటా అంటాను, ఇటు పక్క తిరుక్కొని మాటలు చెప్పడం అనేది సైలెంట్గా ఉండిపోతాను ఒకసారి. అంటే బాండిల్లో ఏదో ఆయిల్ ఉన్నట్లుంది, అది సౌండ్ వస్తుంది చిట్టుపట్ట అని. ఆయిల్ వేడెక్కింది అనుకుంటాను. ఆవాలు, జీలకర్ర రెండు మిక్స్ చేసుకున్నా, ఆ వేడెక్కిపోయింది. దాని తర్వాత కొద్దిగా మంట పెట్టించుకున్నాము, మంట ఎక్కువ ఉంటుంది. వేరుశనగ్గింజలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు ఇవన్నీ వేసి కొద్దిగా ఎక్కువ వేడైపోయింది కదా, వేసిన వెంటనే నల్లగా అయిపోతాను చూడండి. ఆనియన్స్, ఆనియన్స్ మాత్రం ఇంకొక సన్నగా తరుచుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది. కానీ చాలా వరకు అన్నింటిలో కూడా ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్గానే వేయించుకుంటాను ఫ్రెండ్స్ నేను. అంటే నాకు ఇష్టమని తెలియదు, అట్లా అనిపిస్తుందో తెలియదు, కానీ లేకపోతే మా అమ్మమ్మ నాకు అట్లా నేర్పించిందో తెలియదు, నాకు అదే అలవాటు అయిపోయింది నాకు. అంటే అది ఎందుకు చెప్తానంటే, నేను చాలా వరకు కొన్ని ఛానల్స్లో నేను చూస్తాను అంత బ్రౌన్గా ఇది చేయరు ఆనియన్స్ని, కాబట్టి నేను పదే పదే ఆ మాట చెప్తాను. నాకు చేసి చూడండి, ట్రై చేసి చూడండి, బాగుంటుంది, నీకు కూడా నచ్చచ్చు అని అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వంట చేస్తారు, ఒక్కొక్కరు టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది, ఒక్కొక్కరు నచ్చదు. ఇప్పుడు మా ఇంట్లోనే అనుకోండి, కొన్ని వంటలు నాకు నచ్చవు, కొన్ని వంటలు మా ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఆ రకంగా వాళ్ళందరూ ఇంత బాగుండేది. ఇప్పుడు పప్పు అనుకోండి, ఉత్తి పప్పు మామూలు చేస్తాను కదా, అంటే టమాటా పప్పు అట్లాంటివి, అట్లాంటివి నాకు నచ్చదు. మా పిల్లలు అంటారు, మమ్మీ ఇంత బాగా మీరే ఇంత బాగా చేస్తారు, తినచ్చు కదా, ఎంత బాగుంది తినేదానికి అన్నట్లుగా. ఆ రకంగా కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి, అట్లా అందరికీ అట్లే ఉంటుంది కదా. Thank you.
అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక మంచి పని చేశాను నేను అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఏమంటే అంతకుముందు అయితే ఆశ్రమం రన్ చేసేదానికి రెండు భుజాల మీద మోసి బాగా నాకే ఒరవ ఎక్కిపోయిండేది. అయినా కూడా ఎప్పుడు కూడా నాకు రుతులు అనేది బోర్ అనిపించలేదు కాబట్టి అట్లా ఏదో ఒకటి మార్గం దొరకకపోతుందా మనకి చేద్దామని అట్లా చాలా వరకు ప్రయత్నాలు చేసి ఒకసారి హోటల్ పెట్టాను ఆశ్రమం రన్ చేసేదానికి. నా వల్ల కాలేదు, వంటోళ్ళు ఏమంటే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు నన్ను. ఆ వంటోళ్ళు అసలు పనులు చేయలేక వాళ్ళు ఒకసారి రాలేక వాళ్ళు ఆగిపోయేది, ఫోన్ లాక్ చేసుకొని ఉండిపోయేది, ఈ రకంగా అంత వంట మాస్టర్లు అంటారు కదా వాళ్ళు, ఆ రకంగా అయిపోయేది. అది ఒక రోజు డీటెయిల్గా పెడతాను ఉండండి, ఏమేమి బాధలు పడ్డాను, కష్టాలు పడ్డాను దాంట్లో అన్నట్లుగా. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గినాయి, దాంట్లో వేద్దాము కరివేపాకు, ఎగుమిర్చి, మళ్ళీ ఒకసారి హాస్టల్ పెట్టాను గర్ల్స్ హాస్టల్, అది అట్లే నాకు ఇబ్బంది పెట్టింది. ఇట్లా ఈ సర్వీస్ చేయడానికి రకరకాలు రెండు మూడు రకాలు ట్రై చేసి దాని తర్వాత ఇంకా యూట్యూబర్గా చేద్దామన్నట్లుగా యూట్యూబర్గా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఏమంటే ఈ ఏజ్కి నేనేం తప్ప యూట్యూబర్గా చేయడము, అసలు జనాలకి మన విషయాలు నచ్చుతాయా. ఇంకోటి ఏమంటే సర్వీస్ వేరే, ఆ గుర్తుల్ని నన్ను చూసి ఎందుకులే అన్నీ పక్కకు వేస్తారేమో అన్నట్లుగా అనుకున్నాను. కానీ దేవుడు అనేవాడు గొప్పోడు, చూద్దామన్నట్లుగా. ఇంకా మీకు తెలుసు కదా కీలుపట్ల గుడిపోయి ఇంకా ఛానల్ అనేది ఓపెన్ చేశాము ఆ రోజు. కానీ మీ అందరూ కూడా ఎంతో అభిమానంతో మన ఛానల్ని ఎంత అభివృద్ధికి తీసుకొస్తున్నారంటే అసలు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా నా మాటల్లో కానీ నా ప్రవర్తనలో కానీ ఏమన్నా మీకు మీ మనసుకు బాధ కలిగించితే నన్ను క్షమించండి. అంటే ఈ రైస్ రుద్దులు తినలేరు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పప్పులంతా కటాకటా ఉంటాయి సౌండ్ తినేటప్పుడు. అసలు వాళ్ళు ఏమాత్రం తినలేరు, ఇంకా మొత్తం డే మొత్తం ఏరుకొని కూర్చోవాలి దాన్ని, వాళ్ళు ఆ రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఈ రైస్ అనేది నేను పెట్టను. ఎప్పుడైనా ఇట్లా అన్నం మిగిలినప్పుడు నేను చేసుకుంటాను ఇంటికి, ఇంకా మా ఆయన నేను తిన్నామన్నమాట. పసుపు వేసాను, సాల్ట్ వేసాను టేబుల్ సాల్ట్, ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి రైస్ దీంట్లోకి వేసేస్తాను. స్టవ్ ఇప్పుడు ఆన్లోనే ఉంది, వేసేసి కాసేపు ఇట్లా కలిపేసి దీన్ని మామూలుగా మేము ఏంచిన అన్నము అంటాం. అంటే ఇట్లా ఏంచుతాం కాబట్టి దాన్ని ఏంచిన అన్నం అని చెప్తాను. కలిపేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇందులో ఫ్రెండ్స్ ఏంచిన అన్నము రెడీ అయిపోయింది. రాత్రి మిగిలిన అన్నంతో ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మీరందరూ చేసుకోమని కానీ నేను చెప్పేది, వేడన్నం ఉంటే కూడా దాంట్లో కూడా చేసుకోండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. మీకు తెలుసు కదా నేను పెరుగు అన్నం కానీ ఈ రకంగా కానీ చేసుకొని తింటాను అన్నం ఉంటే. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. ఇంకోటి ఏమంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. ఆ గంట సింబల్ అన్ని టచ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, కాబట్టి మన ఛానల్ అభివృద్ధికి వస్తుంది. ఆ ఛానల్ అభివృద్ధి దేనికోసం అనేది మీ అందరికి కూడా తెలుసు, కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మన ఛానల్కి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అది చూడండి ఏ విధంగా చేశానని చెప్పానని చెప్పి నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి ఏమంటే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ వంతు సహాయం అవుతుంది కాబట్టి. ప్రతిసారి చెప్తారని కూడా అనుకోవద్దండి, ఎందుకంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పినట్లు ఉంటుంది కదా. ఎందుకంటే ఈరోజు మన వీడియోలో వృద్ధులు రాలేదన్నమాట కాబట్టి తెలియదు, కొత్త వాళ్ళు చూస్తే ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక ఛానల్ అనేది తెలియదు కదా, కాబట్టి ఆ రకంగా చెప్తాను నేను. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మనలో చాలా మంది అంటే ఇప్పుడు అవ్వోళ్ళు తాతోళ్ళు ఉంటారు కదా మన దగ్గర, వాళ్ళల్లో కొంతమంది కనబడరు మధ్యలో, వాళ్ళు ఎక్కడ పోయినారు, ఎక్కడ ఏమనే విషయాన్ని అడుగుతారు. ఆశ్రమం అనేక చాలా రకాలు జరుగుతాయి ఇక్కడ, అవన్నీ మనం అందరికీ తెలియజేయాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. అంటే దాపికాలంటూ ఏమి ఉండవు, కానీ కొన్ని విషయాలు అన్నీ చెప్పాలంటే వీడియోలో మనకు కష్టమవుతుంది కదా. దాన్ని ఇంకా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, అది మనకు అవసరం ఉండదు అనుకుంటా. ఎందుకంటే మన దగ్గర ఉండే వరకు మనము వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటాము, దాని తర్వాత అనేది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు లక్ష్మమ్మ గురించి చాలా మంది అడుగుతున్నారు, లక్ష్మమ్మ ఎక్కడ అన్నట్లుగా. ఇప్పుడు లక్ష్మమ్మ 2 ఇయర్స్ నుండి నా దగ్గర ఉండిందండి లక్ష్మమ్మ. ఎవ్వరు కానీ వాళ్ళ వాళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు, మాట్లాడేది లేదు, ఈ రకంగా ఉండేది. అవ్వొచ్చి ఎప్పుడో వాళ్ళది అవ్వది ఇల్లు అమ్మినప్పుడు ఏదో డబ్బులు ఏదో ఉంటే వాళ్ళు కొడుక్కో మనవడుకో ఎవరికో ఇచ్చిందంట 1 లాక్.
అసలు ఈ విషయాలంతా కూడా నాకు అది అనవసరం అనిపిస్తుంది చెప్పడానికి, ఎందుకంటే మీ అభిమానం పోగొట్టుకోలేక నేను చెప్తున్నాను మీకు ఇదిని. అట్లా ఇచ్చి ఇచ్చిందంట. ఇంకా ఈ మధ్య వాళ్ళ కొడుకు చనిపోయినాడు కదా మీకు తెలుసు కదా, అప్పుడు అవ్వ డబ్బులు అడిగిందంట, నా డబ్బులు నాకు ఇచ్చేయండి నాకు కావాలా ఇట్లా నేను అనాథాశ్రమంలో ఉన్నాను కదా అన్నట్లుగా. అప్పుడు వాళ్ళు సరేలే ఇస్తామని పెద్ద మనుషులతో ఏదో మాట్లాడుకున్న ఊళ్ళో ఇస్తామన్నట్లుగా చెప్పారు. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఆ డబ్బు అవ్వకు వస్తుందని చెప్పి తెలుసు. డబ్బు వస్తుంది అనిన తర్వాత అవ్వని చూసే చాలా మంది వచ్చారు. ఇప్పుడు మామూలుగా మనం అంటాం, మామూలుగా మనం కానీ మన పల్లెల్లో కానీ అంటాం ఏమంటే బెల్లం చుట్టూ ఈగులు ముసురుతాయి ఎక్కువ అన్నట్లా. బెల్లం ఉంటే ఈగులు ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడికి. ఆ రకంగా మన దగ్గర డబ్బు ఉండింది అనుకోండి, అప్పుడు మనకు బంధువులు ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు మనకి, ఏమంటే ఆ డబ్బు కోసం అనమాట. ఆ రకంగా వస్తే ఇంకా అవ్వకి వెంటనే ఇంకా తన మనసుతో మారిపోతుంది. అది ఆ ప్లేస్లో మనం ఉన్న అట్లే అనిపిస్తుంది మా ఫ్రెండ్స్, నాకు అనిపిస్తుంది. ఏమంటే ఎంత నేను చూసినా కూడా కానీ నేను పరాయిదానే కానీ సొంతం వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాను. మనకు అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకసారి మనకి దాహం వేస్తుంది ఎక్కడన్నా అడవికి వెళ్ళినప్పుడు అనుకోండి, అంటే మనమే అంటే మనలో చాలా మంది పోయింటారు నాకైతే తెలుసు అండి, అడవికి పోతే అవి బాధలు ఎక్కడుంటాయని నాకు తెలుసు. అడవికి పోతే అనుకోండి నీళ్ళు మనకి బాగా దొప్పైనప్పుడు ఏదో ఒక నీళ్ళు బండ మీద ఉంటే కూడా దాన్ని తాగేస్తాం. అదే మన ఊర్లో ఉంటే చూడండి, మనకు ఫ్రెష్గా బాగుండే నీళ్ళే కావాలని మనం అనుకుంటాం. ఆ రకంగా అంటే అవసరమైనప్పుడు మాత్రం మనకి ఎదుటి మంచి సపోర్ట్ కావాలనిపిస్తుంది. దాని తర్వాత మంచినీళ్ళు దొరికినప్పుడు మనకు అవసరం లేదులే అనే ఫీలింగ్, అంటే మంచినీళ్ళే తాగుదాము బండ మీద నీళ్ళు ఎందుకు మనం తాగాలన్నట్లు అనిపిస్తుంది. ఆ రకంగా వాళ్ళ దగ్గర ఏ లోపల ఇంకా అమ్మ కొంచెం వాళ్ళ మీద ప్రేమ ఆప్యాయత కలిగింది. అది నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. మనం ఎంత చేసినా మనం పరాయి వాళ్ళు. ఇంతకుముందు చాలా వీడియోలో కూడా నేను చెప్పినాను, నేను ఎంత బాగా చూసుకున్నా వాళ్ళ బిడ్డనైతే నేను కాను కదా, ఆ బిడ్డలు నేను లోటు కూడా నేను తీర్చలేను, వాళ్ళ బిడ్డల దగ్గర వాళ్ళు లేదు అనే వాళ్ళకి ఆ ఫీలింగ్ నేను దాన్ని దూరం చేయలేను. కాబట్టి ఆ రకంగా మంచిదే అది. అవకు ఆ రకంగా కావడం వల్ల అవ ఏం చేసిందంటే, అమ్మ నేను వెళ్తాను పిల్లల దగ్గరికి, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా నేను, నా కోసం వస్తున్నారు కదా అన్నట్లుగా, సరే అమ్మ మీరు వెళ్ళేటంటే మీరు బాగుంటానంటే మీరు ఎక్కడ బాగుంటే అక్కడ ఉండండి అన్నట్లుగా పంపించేశాను అమ్మని. అవ్వ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారు. అది ఫ్రెండ్స్ విషయము. అవ్వకు అది చెప్పినాను, మీరు అక్కడ ఉండి బాగుంటే మీరు అక్కడే ఉండండి, లేకపోతే మీరు రావాలనుకుంటే కూడా ఆశ్రమానికి రావచ్చు అమ్మా, ఇది ఎప్పటికైనా మీ ఇల్లు, నేను మీ బిడ్డని పని అని చెప్పినాను. సరే ఇంకా ఆ రకంగా అవ్వ అట్లా వెళ్ళిపోయినారు. ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న బంగారుపేట అవ్వ కూడా ఊరికి వెళ్ళిపోయినారు. ఎందుకంటే బంగారుపేట అవ్వదు ఒక స్టోరీ, బంగారుపేట అవ్వకి ఒక నెలకి అవ్వకి 15,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, అంటే వాళ్ళ భర్తది ఏదో వస్తుందంట. అది కూడా నేను డీటెయిల్గా ఏమీ కనుక్కోలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు అవసరం లేదు. అవ్వ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఏమంటే నాకు 15,000 వస్తుంది, నేను నెలకు 1,000 రూపాయలు మీకు ఇచ్చేస్తాను అన్నట్లుగా చెప్పారు. లేదమ్మా నీకు 15,000 కాదు, 15 లక్షలు వచ్చినా కూడా నాకు 1,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా నాకు వద్దు, నాకు అవసరం లేదు, నేను అట్లా తీసుకోను, నాకు అట్లా నచ్చదు. ఎందుకంటే 1 రూపాయి తీసుకున్నా కూడా వాళ్ళకేదో అధికారం వచ్చేస్తుంది, నా మీద ప్రేమ అనేది పోయి అధికారం వచ్చేస్తుంది, అధికారంగా మాట్లాడేదానికి ట్రై చేస్తారు, ఏమంటే నేను డబ్బు ఇచ్చాను కదా అన్నట్లుగా. నాకు అది ఇష్టం లేదు, వాళ్ళ నుండి నేను ప్రేమ ఆపేటనే చూస్తాను కానీ వాళ్ళని ఇంకా ఏదో డబ్బు కావాలనే ఆలోచన మాత్రం నాకు లేదు. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ రకంగా చెప్పింది అవ్వ. ఒకరోజు అయితే వాటర్ తీసుకుంటా, అంటే మనం కొనుక్కుంటాం కదా వాటరు, ట్యాంకర్ వచ్చింటే 300 ఎత్తుకొచ్చి నా చేతిలో బలంతంగా పెట్టేకొచ్చింది. అమ్మ 300 పెట్టుకోండి, 300 పెట్టుకోండి అన్నట్లుగా, అంటే 600 కదా ట్యాంకు, అంత డబ్బులు నేను ఇస్తానని, అసలు నాకు వద్దమ్మా నేను తీసుకోను అన్నట్లుగా వాపస్ ఇచ్చేసాను. ఆ రకంగా ఉంటుంది. అవ్వ ఏం చేస్తారంటే, మామూలుగా ఈ వృద్ధులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నప్పుడు ఆమె బయట కంటే ఎవ్వరు షాపింగ్ బయట ఎవరొకరే పోరు, ఒంటరిగా పోరు. అట్లాంటిది ఆమె బయట పోయి ఆమెకి ఏం తినబండారాలు కావాలంటే, ఆమెకి ఏం మేకప్ కావాలంటే, ఇట్లాంటివన్నీ ఆమె తెచ్చుకోవడము, ఫోన్కి ఆ బ్యాలెన్స్ వేసుకోవడము, ఫోన్లతో అందరితో మాట్లాడము, కొంచెం అంటే రిచ్గా మాట్లాడము, వృద్ధులను కూడా కొంచెం ఏమంటే నాకు డబ్బు ఉంది అనే రకంగా మాట్లాడము, ఈ రకంగా అంటే వాళ్ళ ఏజ్ ప్రభావమో ఏమో తెలియదు కానీ ఆ రకంగా చేయడం అనేది నాకు కూడా కొంచెం అంతగా నచ్చలేదు. వాళ్ళిద్దరుగానే ఇప్పుడు అందరికీ మజ్జిగ ఇస్తాం, మీకు కూడా తెలుసు ఆ విషయం, మనం అందరికి మజ్జిగ ఇస్తాం. ఆమెం చేస్తుంది, ఆ మజ్జిగ నేను తీసుకోను, నాకు వద్దు, నేను తాగు, నాకు అలవాటు లేదు అన్నట్లు పెరుగు ప్యాకెట్ తెచ్చి పెట్టుకొని పెరుగుతుంటుంది. ఆ పక్కన ఉండే వాళ్ళకి ఏమన్నా మనసుకు బాధ అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు మనం కూడా పెరుగు ఒక రోజు పెరుగు పెడతాం, మనము రోజు పెరుగు అంటే మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇంకోటి వాళ్ళకి అంత కూడా ఇష్టం ఉండదు పెరుగు, వాళ్ళకి మజ్జిగ అంటేనే ఇష్టం. పెరుగు ఉన్న రోజు కూడా దాన్ని మనం కప్పులో పెడితే దాని మళ్ళీ వాటర్ మిక్స్ చేసుకుని వాళ్ళు తాగుతారు. కానీ కొంచెం వేరు వేరుగా అట్లా అనేది కొంచెం నాకు బాధ అనిపించింది. మళ్ళీ నిన్నేదో వాళ్ళు మనకి మామూలుగా ఏమంటే పిల్లలకి మన ఇంట్లో ఇద్దరు చిన్న చంటి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళకి ఏదైనా కావాల్సింది వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసి మా పిల్లలు అడ్రస్ ఆశ్రమం అడ్రస్ ఇస్తారనమాట.
ఇవన్నీ ఆశ్రమానికి వెళ్తాయి, అంటే ప్యాకింగ్ మొత్తం తీసుకెళ్లి ఆశ్రమం దగ్గర ఇస్తారనమాట. వాళ్ళు అలవాటే కాబట్టి వాళ్ళు అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోండి, మీరు పర్లేదు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర సంతకం పెట్టుకుని ఇచ్చేసేయండి అంటే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది ఆశ్రమానికి ఏమో ప్యాకింగ్ లో చేస్తారు అని వీళ్ళు ఫీలింగ్. దానికి వాళ్ళ వాళ్ళు ఏమో గొడవ పడ్డారు, ఈ రకంగా ఆశ్రమానికి వచ్చింది అది ఇది అని గొడవ పడ్డారు. మళ్ళా ఇంకా మా అల్లుడు గారు ఓపెన్ చేసి కూడా చూపించాడట, చూడండి అమ్మా ఇవంత డైపర్లు పిల్లలకి వచ్చింది అది అన్నట్లుగా ఆ వైపు డ్రైపర్ డైపర్ లాగా వచ్చింటే దాన్ని చూపించారట. ఈ రకంగా జరుగుతారండి ఆశ్రమంలో ఆమెనుండి. కాబట్టి ఎందుకు లే ఊరికే అన్నట్లుగా నేను మనం పమ్మని చెప్పకూడదు కదా బాగోదు అట్లా చెప్తే అన్నట్లుగా కొంచెం అట్లా ఓర్చుకునే ఉన్నాయి ఈ మధ్య. మళ్ళా అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే వాళ్ళ మీద వృద్ధుల మీద గొడవ పడేసి, గొడవ ఎందుకు వస్తుందంటే ఎప్పుడు ఏమన్నా మాట్లాడినా నేను కమిషన్, నా కొడుకు కమిషనరు, నా కొడుకు కమిషనరు, నాకేమి, నాకు అట్లాంటివి ఎందుకు వేసుకోవాలి, నేను అట్లాంటివి ఎదురు చూడాలనే మాట వచ్చినప్పుడు అప్పుడు ఉండే వృత్తులకి బాధ అనిపిస్తుంది. ఎన్నోసార్లు నా దగ్గర ఏడ్చుకున్నారు కూడా, వీళ్ళు ఏమన్నా రివర్స్ మాట్లాడితే నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా ఇది చేస్తుంది. దానికని మొన్న నేను వెళ్ళిపోతానమాట, సరే అమ్మా మీరు వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళు ఉండే ఆశ్రమం కాదు ఇది, ఏదో బీదోళ్ళ కోసం మేము పెట్టుకున్నాము, ఏమి అంటే నిరాధారణ గురయ్యే వాళ్ళ కోసం మేము పెట్టుకున్నాం, కానీ సౌకర్యాల కోసం అయితే కాదమ్మా, మీకు పెయింగ్ ఓల్డేజ్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళండి హెప్పని చెప్పి పంపించేసాము. ఆ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్, రకరకాలుగా జరుగుతాయి. వృద్ధులంటే అంత ఆషామాషి కాదు, వృద్ధులంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటారు, కానీ వాళ్ళ అవసరం మాత్రం పాపం చాలా దీన పరిస్థితిలో ఉంటుంది. అప్పుడు మాత్రం వాళ్ళని మనం దగ్గర చేర్చుకొని వాళ్ళని, ఇప్పుడు రత్నం అట్లా వాళ్ళు ఉన్నారు చూడండి, అట్లాంటి వాళ్ళకి పాపము నేను కాదంటే వాళ్ళు ఎక్కడ పోతారండి పాపం, అసలు ఏముంది వాళ్ళకి, వేరే ఆశ్రమం పోయి జాయిన్ అయ్యే కూడా ఇది లేదు తెలియదు అని పాపం. ఆ రకంగా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి, ఇంక మన దగ్గర ఉండే వృద్ధులంతా అట్లాంటి వాళ్ళే కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం మనం అవసరం కాబట్టి ఆశ్రమం రన్ చేస్తాము. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఒకసారి మీరు అడిగినప్పుడు నేను డీటెయిల్గా ఇంత చెప్పాలంటే మన వీడియో డ్యామేజ్ అయిపోతుంది, వీడియో డ్యామేజ్ అయిపోతుంది, మనకి వ్యూస్ రావు, ఏమో సుత్తి కొడతారని అబ్బాయి అనుకుంటారు. కాబట్టి నేను ఇవన్నీ చెప్పలేను కాబట్టి దయచేసి ఎప్పుడు వృద్ధులు కనపడలేకపోతే ఎందుకు వాళ్ళు కనపడలేదు అని మాత్రం అడగద్దండి. ఎందుకు మీరు అభిమానంగా అడుగుతారనే విషయం నాకు తెలుసు, కానీ ఇవన్నీ నేను చెప్పాలంటే కుదరదు కాబట్టి ఎప్పుడు దయచేసి వృద్ధులు ఎందుకు కనపడలేదు అనే విషయాన్ని మాత్రం అడగద్దండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్. అది దాన్ని కూడా తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఇంకోటి ఏమంటే మనకు ఓల్డేజ్ ఫంక్షన్ కోసం కూడా కొంతమందికి రాదు, దాన్ని నేను అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదంటే వాళ్ళకి ఓల్డేజ్ ఫంక్షన్ వచ్చిందనుకోండి, మామూలుగా మళ్ళీ అదే పరిస్థితి ఏమంటే బెల్లం చుట్టూ ఈగులు వచ్చినట్లు వాళ్ళ బంధువులు అప్పుడు పుట్టుకొస్తారనమాట ఆ ఓల్డేజ్ ఫంక్షన్ కోసం కూడా. ఆ రకంగా ఉంటుంది కాబట్టి అది కూడా వద్దపో, ఎందుకంటే మనం తీసుకోము కాబట్టి మనకు అవసరం లేదు. మన దగ్గర ఉండే వరకు మనకు ఎంత స్థోమత ఉందో అంతవరకు ప్రేమ ఆప్యాయతతో మంచిగా చూసుకుందామనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆశ్రమం రద్దు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి, ఓకేనా ఫ్రెండ్స్. మన వీడియో కంటిన్యూ అయితే చూడండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తారని చెప్పాలని మనస్ఫూర్తిగా చూస్తున్నాను. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తేనే నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, ఖచ్చితంగా అప్పుడు మన ఛానల్ అనేది అభివృద్ధికి అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.